ఇక సంగారెడ్డిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, నుంచే హైడ్రా అధికారులు మాత్రం అమీన్పూర్ లో అక్రమ కొట్టడాలపై కొరడా జుల్పించారు. ఉదయం తెల్లవారుజామున 6 గంటల వరకే వారు అక్కడ హైడ్రా అధికారులు చేరుకోవడం జరిగింది. భారీ మిషన్ల సహాయంతో కూడా అక్కడ హైడ్రా అధికారులు చేరుకున్నారు. స్థానిక పోలీసులు కావచ్చు, అదేవిధంగా స్థానిక రెవెన్యూ, అదేవిధంగా అధికార మున్సిపల్ అధికారుల సహాయంతో మాత్రం అక్రమ కట్టడాలను గుర్తించి అక్రమ కట్టడాలను అయితే ప్రస్తుతం అయితే గుర్తిస్తున్నారు. ఈ నెల మూడున కూడా హైదరాబాద్ అధికారులు అమీన్పూర్ లోని అక్రమ కట్టడాలపై కూడా కూల్పించడం జరిగింది. ఆ రోజు వాగ్వాదం కూడా చోటు చేసుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఒక స్కూల్ అక్రమ బఫర్ జోన్ లో ఉన్నట్టు గుర్తించి అక్కడ ఉన్నటువంటి స్కూల్ గ్రౌండ్ ఏదైతే ఉందో గ్రౌండ్ ను కూల్చేశారు. గ్రౌండ్ ను కూల్చేస్తున్నటువంటి క్రమంలో పక్కనే అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ పాండురంగ రెడ్డికి సంబంధించినటువంటి ల్యాండ్ లో కూడా అక్రమ కట్టడాలు ఉన్నట్టు గుర్తించి అక్రమ కట్టడాలను కూడా అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ కు సంబంధించినటువంటి అక్రమ కట్టడాలను కూడా కూల్చేస్తున్నటువంటి క్రమంలో అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ ఇటు హైడ్రా అధికారులతో వాగ్వాదం చోటు చేసుకోవడం జరిగింది. అయినా కూడా ఆ హైడ్రా అధికారులు మాత్రం ఎవరి మాట వినడం లేదు. ఖచ్చితంగా అది అక్రమ కట్టడం అయితే చాలు, అక్కడ హైడ్రా అధికారులు వచ్చి వాలిపోతున్నారు, ఆ భవనం ఎంత పెద్దదైనా సరే క్షణాల్లోనే ఆ భవనాన్ని అయితే నేలమట్టం చేస్తున్నారు. దీంతో అమీన్పూర్ లో ముఖ్యంగా అమీన్పూర్ పెద్ద చెరువు కావచ్చు, బంధం కొరము చెరువు, సాగి చెరువులో ఉన్నటువంటి అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నో అక్రమ కట్టడాలు నిర్మించిన గుండెలో అక్రమార్కుల గుండెలో మాత్రం రైళ్లు పెరిగెడుతున్నాయి. హైడ్రా ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తుందో ఎవరికి తెలియనట్టు పరిస్థితి మాత్రం ఉంది. దీంతో అసలు అక్రమంగా కట్టినటువంటి వారి మాత్రం గుండెలో మాత్రం హైడ్రా పేరు మాత్రం ఇప్పుడు హడలు చేస్తుంది రోజా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.